హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తంజావూరులో ఉంది. ఈ దేవాలయాన్ని మొదటి రాజరాజ చోళులు కట్టించారు. ఇది 1010వ సంవత్సరంకి చెందిన దేవాలయం. ఈ దేవాలయాన్ని చోళులు గంగైకొండ చోళపురం అని పిలుచుకునేవారు. ఈ దేవాలయం ఒక శివాలయం. ఈ దేవాలయ సముదాయంలో పార్వతి, కార్తికేయ, గణేష, సప్తపది, దక్షిణామూర్తి, చండీశ్వర, వారాహి తదితర దేవతలకు ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మించిన ఇంజనీర్ గారి పేరు కుంజరమల్లన్ రాజరాజ రామ పెరుతాంచన్ అని ఇక్కడున్న శిలాశాసనాల్లో పేర్కొనబడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రహరీ గోడలను ఫ్రెంచ్ కలోనియల్ ఫోర్సెస్ వాళ్ళు 1777లో గన్ హోల్స్తో నిర్మించారు. ఇక్కడున్న గాలిగోపురం విమాన గోపురం కంటే చిన్నగా ఉంటుంది. కానీ గాలిగోపురం నుండి విమాన గోపురంని చూసినప్పుడు విమాన గోపురం కనిపించదు. బృహదీశ్వరాలయంకి కుడి చేతి వైపు గణపతి మందిరం, ఎడం చేతి వైపు కార్తికేయ మందిరం, ఉత్తరం వైపు చండీశ్వరుని మందిరం, ముఖద్వారం దగ్గర పార్వతీ మందిరం, దక్షిణం వైపు వారాహి మందిరం దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది. తూర్పు వైపు లింగోద్భవమూర్తి, దక్షిణం వైపు వీరభద్రుడు, దక్షిణామూర్తి, నటరాజమూర్తి, పడమర వైపు హరిహరమూర్తి, ఉత్తరం వైపు అర్ధనారీశ్వరమూర్తి చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయం యొక్క విమాన గోపురం 16 అంతస్తులతో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం రాజరాజ చోళుని యొక్క గురువు గారి విగ్రహం. ఈ దేవాలయంలో ఉన్న ప్రతి విగ్రహంలోనూ జీవకళ ఉట్టిపడుతూ కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ దేవాలయం శిల్పకళకే కాదు, ఇక్కడ చిత్రాలు కూడా చాలా అద్భుతంగా గీయించారు. ఈ దేవాలయాన్ని చోళులు అసంపూర్ణంగా వదిలేశారు. వారి తర్వాత పాండ్యులు, నాయకులు, విజయనగర సామ్రాజ్యం వారు, మరాఠా వారు పూర్తి చేశారు. 1777లో చివరిగా ఫ్రెంచ్ కలోనియల్ ఫోర్సెస్ వాళ్ళు ఆక్రమించారు. ప్రస్తుతం మరాఠా వాళ్ళ ఆధీనంలో ఈ దేవాలయం నడుస్తుంది. ఈ దేవాలయంలోనే మ్యూరల్ పెయింటింగ్స్ అన్నీ నాయకుల కాలంలో వేయించినవి, అంటే 400 నుండి 500 సంవత్సరాల క్రితం వేసిన పెయింటింగ్స్ ఇవన్నీను. ఈ దేవాలయంలో భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహం ఉన్నది. ఇది 25 టన్నులు బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడుగు, 2.5 మీటర్ల వెడల్పు ఉన్నది. ఈ నంది విగ్రహం ఏకశిలా విగ్రహం. ఇది ఎంతో దృఢమైన గ్రానైట్ రాతితో చేసిన విగ్రహం. ఈ దేవాలయంలో ఉన్న శిలాశాసనాలు తమిళ, ద్రావిడ, సంస్కృత భాషల్లో ఉన్నాయి. మొత్తం 50 శిలాశాసనాలకు పైగా ఈ దేవాలయంలో లభ్యమయ్యాయి. ఈ దేవాలయంలో రాజుల పేర్లే కాక 600 మంది ఆనాడు దేవాలయానికి సేవకులుగా నియమితులైన వారి పేర్లు కూడా నిక్షిప్తం చేసి ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ అతి ప్రాచీనమైన నటరాజ విగ్రహం ఈ దేవాలయంలోనే దొరికింది. 1980వ సంవత్సరంలో భారతదేశ కరెన్సీ నోట్ల మీద ఈ దేవాలయం యొక్క ఫోటోను ముద్రించారు. ఇప్పటి వరకు ఈ దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పటి నుండి ఈ దేవాలయం యొక్క రహస్యం గురించి మాట్లాడుకుందాం. మొదటిది, ఈ దేవాలయం గోపురం ఇంత భారీగా ఉన్న దేవాలయం యొక్క నీడ ఎక్కడా మీకు కనిపించదు. రెండవది, ఈ నరసింహస్వామి విగ్రహం 12 చేతులతో ఉన్న విగ్రహం. ఇది దేశంలో ఇంకెక్కడా కానరాదు. ఈ ఆలయ శిఖరం 120 టన్నుల ఏకశిల గ్రానైట్ రాతితో చేసింది. ఆ కాలంలో ఎటువంటి మిషన్ల సహాయం లేకుండా ఈ రాతిని 120 అడుగులు ఉన్న గోపురం మీద ప్రతిష్ఠించారు. 1498లో వాస్కోడి గామా భారతదేశానికి వచ్చే వరకు విదేశాలతో భారతదేశానికి సంబంధం లేదంటారు. కానీ మీరు చూస్తుంటే ఒక యూరోపియన్ యొక్క శిల్పం చెక్కబడి ఉంది. ఈ దేవాలయం 1000 సంవత్సరాల నాటిదిగా చెప్తున్నారు. దేవాలయంలోని మిగిలిన చిత్రాలు పరిశీలిస్తే భారతీయులు చొక్కా లేకుండా తలలో ముడిపెట్టి కనిపిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క ముఖ కవళికలు కూడా వేరుగా ఉంటాయి. వీళ్ళకి ముక్కు వెడల్పుగా ఉంటుంది.
ఇందాక మీరు చూసిన చిత్రంలో చూస్తే ముక్కు అనేది వెడల్పుగా ఉండదు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ యూరోపియన్ చిత్రం చూస్తే టోపీ పెట్టుకొని చేతులకు స్లీవ్స్ మరియు షర్ట్ కాలర్ ఇవన్నీ వివరంగా కనిపిస్తాయి. కనుక ఇతను ఖచ్చితంగా యూరోపియనే. హిందూ దేవాలయాల మీద రాజుల యొక్క విగ్రహాలు చెక్కే అలవాటు ఒకటి ఉంది. ఆ కాలానికి చెందిన ఫ్రెంచ్ రాజు రాబర్ట్ II ఈ దేవాలయంలో ఉన్న విగ్రహంతో సరిపోయిన పోలికలు కనిపిస్తూ ఉంటాయి. 1000 సంవత్సరాల క్రితమే మన భారతీయులు విదేశాలతో సంబంధాలు కొనసాగించారనటానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు మనం దేవాలయంలో ఉన్న మరో విగ్రహం చూద్దాం. ఇది కొంచెం చైనీయులకి దగ్గరగా పోలికలు ఉన్న విగ్రహంలా అనిపిస్తుంది. ఆ రోజుల్లో చైనా రాజు యొక్క విగ్రహం ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం ఆ కాలంలో చైనా రాజు యొక్క ఆయిల్ పెయింటింగ్. రెండు సరిపోలిన పోలికలు ఉంటాయి. హెయిర్ డ్రెస్సింగ్ అనేది రెండు సేమ్గా ఉంటాయి. 1000 సంవత్సరాల క్రితమే మన చోళరాజులు ఫ్రాన్స్ వారితోనూ చైనా వారితోనూ సంబంధాలు కొనసాగించారు అనటానికి ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. థ్యాంక్ యూ గాయస్ ఫర్ సీయింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.